आंध्र प्रदेश रैत कूली संघम लोकी कामरेड वल्लूरी राजबाबु बी बसवय्य पलूर जॉइन अय्यारु रैत कूली संघम आध्वर्यंलो जिल्ला व्याप्तंगा जरुगुतुन्न प्रजा उद्यमालु प्रजल समस्यलु परिष्कारंलो रैत कूली संघम मुंदुंदनी दीन्नि गुर्तिंचि ई संघंलो चेरुतुन्नट्टु वल्लूरी राजबाबु तेलिपारु ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరి ఎప్పుడో అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు వల్లూరి రాజబాబు. నేను గతంలో న్యూ డెమోక్రసీ పార్టీ యొక్క అనుబంధ సంఘం అఖిల భారత రైతు కూలీ సంఘంలో మేము పనిచేసాం. మరి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ప్రజా సమస్యల పట్ల విస్తృత స్థాయిలో నిర్మాణాలు ఉద్యమ నిర్మాణాలు చేసి మరి చాలా చురుగ్గా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ముందుకు వెళ్తా ఉన్నది. దీన్ని మేము చూసి దానికి ఆకర్షితులమై ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంలో ఆ యొక్క నాయకత్వంలో మేము కూడా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంలో చేరటానికి మరి ఈ యొక్క కమిటీ వారిని మేము పరగా వారు కూడా అంగీకరించి ఈ యొక్క పార్టీ యొక్క అఖిల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంలో మమ్మల్ని చేర్చుకున్నారు. మరి సంఘం యొక్క ఏదైతే క్రమశిక్షణ ఉంటుందో ఏదైతే సిద్ధాంతాలు ఉంటాయో మరి ఆ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకోవడం కోసం ప్రజల యొక్క సమస్యలను నిరంతరం తీసుకుని ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడం కోసం భవిష్యత్తులో ఈ యొక్క సంఘాన్ని కట్టుబడి సంఘం నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క సంఘంలో ఆహ్వానించినందుకు మరి యొక్క నాయకులు అన్న మరి ఆంజనేయులన్నకు అలాగే రమేష్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తాం. అడవి ప్రాంతానికి వెళ్ళాం, అక్కడ బాక్సైడ్ తవ్వకాలు జరుగుతున్నాయి. బాక్సైడ్ తవ్వకాలు జరుగుతున్న క్రమంలో అంతకుముందు జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో బాక్సైడ్ తవ్వకాలు జరిగితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు, తలలు తీసేస్తాం బాక్సైడ్ జరిగితే ఆదివాసీలతో తిరుగుబాటు చేస్తామన్నారు. కానీ ఈవేళ అదే జగన్ గారు ప్రభుత్వం బాక్సైడ్ని అనుమతిస్తూ ఏది అది ఏలేశ్వరం లిమిట్లోకి వస్తుంది, ఏలేశ్వరం పార్శ్వ ఏరియాకి వస్తుంది, మొత్తం కొండలు కొండలు దొలుచుకుంటూ వెళ్ళిపోయారు. రాదారే దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు ఉండదు, అంటే ఎన్ని వేల కోట్లు ఈ బాక్సైడ్ వాళ్ళు ఈ ప్రభుత్వాలకు వస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈవేళ రామేశ్వరపేట కొండ తెలుగుదేశం హయాంలో అది మొదలుపెట్టే నెంబర్ టూ జీవో తెచ్చి ఇవాళ ఆ రోజు పాదయాత్రగా నడిచినటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని ప్రోత్సహించి ఎమ్మెల్యేలు కాకినాడకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు ఆ కొండలతో. అంటే అధికారంలో ఉంటే ఒక మాట, అధికారం లేకపోతే ఒక మాట. కాబట్టి మా ఎప్పుడు కూడా వీటి మీద ఈ బాక్సైడ్ తవ్వకాల మీద ఈ మట్టి మాఫియాల మీద వీటి మీద మేము రాజీ లేని పోరాటం చేస్తాం. అలాగే ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇక్కడ ఇళ్ల స్థలాల్లో కూడా ఎన్ని వందలు ఫ్లాట్లు మినహాయించారు, 200 ఫ్లాట్ల 500 ఫ్లాట్ల అవి రాజకీయ నాయకుల కోసమా ఎవరి కోసము అనేది కూడా త్వరలో ఎలిక్కి తీస్తాం. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాజీ సమస్య లేదు, దాని మీద కూడా బినామీలు ఎవరెవరు ఉన్నారు. ఎందుకంటే ఇంతకత్వం ఇదే జ్యోతుల కాలనీ గురించి జ్యోతుల కాలనీలో కూడా 100 ఫ్లాట్లు మినహాయించి ఈ రాజకీయ నాయకులు తర్వాత బినామీ పేర్లతో దాన్ని అమ్ముకున్నారు. అలాగే ఇప్పుడు కూడా 800 స్థలాలు బినామీ స్థలాలు ఉన్నాయి, అవి ఎలిక్కి తెస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. దేశంలో ప్రధానంగా ఉత్తర భారత రైతాంగం సుమారు 10 మాసాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో చలికి ఎండకి ఇబ్బంది పడుతూ ఒక 3 రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తే దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాల గురించి పట్టించుకోకుండా రైతాంగ ఉద్యమం గురించి పట్టించుకోకుండా రైతాంగ ఉద్యమాన్ని ఏ రకంగా అణిచివేయాలి, ఉద్యమాన్ని ఏ రకంగా నీరుగార్చాలని చూస్తుంది తప్ప రైతు డిమాండ్లను పరిష్కరించడంలో ఎక్కడ కూడా ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. దీనికి వ్యతిరేకంగా దేశంలో అనేక విప్లవ సంఘాలు అనేక ప్రజా సంఘాలు ముందుకొచ్చి పనిచేస్తూ ఉన్నాయి. ఒకటే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి, రైతాంగ వ్యతిరేక బిల్లులు కావచ్చు, కార్మిక వ్యతిరేక బిల్లులు కావచ్చు, ఈరోజు ప్రజా వ్యతిరేక బిల్లులు ఇవి. ఈ బిల్లులు ఎవరికి పనిచేస్తున్నాయంటే బహుళజాతి కంపెనీలకు పనిచేస్తున్నాయి తప్ప ఎక్కడ నిరుపేదకు పనిచేయట్లేదు. కాబట్టి ఈ బిల్లుల్ని వెంటనే ఉపసంహరించుకొని మీరు అధికారంలోకి వచ్చే ముందు ఏ అయితే మాటలు ఇచ్చారో ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రధానంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి
జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రైతుకూలి సంఘం ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు ముందుకొస్తున్న తరుణంలో ఈ ఉద్యమాలకు ఆకర్షితులై సిపిఎంఎల్ నూ డెమోక్రసీ రాయల వర్గం నుండి అనేక మంది ప్రజా సంఘాల నాయకులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతుకూలి సంఘంలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న అనేక సమస్యల మీద పోరాటం చేయడానికి మేమంతా భవిష్యత్తులో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.